బ్యాక్. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ లేడీ మూసా ఎవరు, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, అసలు మూసాకు హైదరాబాద్తో లింక్ ఏంటి, ఎవరితో ఎలాంటి సంబంధాలు లేకుండానే ఆమె ఇక్కడికి వచ్చిందా, ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో మూసాకు ఉన్న సంబంధాలేంటి, ఇలాంటి విషయాలపై పోలీసులు కూపీలాగుతున్నారు. ఈమె ఎవ్వారం సామాన్యమైందిగా కనిపించడం లేదు. మూసా వెనుక పెద్ద డ్రగ్స్ రాకెట్ ఉందని కాకీల అనుమానం. సినిమా సీన్లను తలపించేలా ఉన్న మూసా డ్రగ్స్ స్మగ్లింగ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ కాబోతోంది? మూసాది సౌత్ ఆఫ్రికా. ఆగస్టు 25న ఆఫ్రికా నుంచి దుబాయ్ వచ్చింది. దుబాయ్కి వచ్చిన 2 రోజుల తర్వాత మళ్లీ సొంత దేశం వెళ్లిపోయింది. ఎందుకొచ్చింది, ఎందుకెళ్ళింది, ఏమిటన్నది ఎవరికి తెలీదు. మళ్లీ ఆగస్టు 27న తిరిగి దుబాయ్ వచ్చింది మూసా. 2 రోజుల పాటు ఇక్కడే స్టే చేసింది. ఇంతకీ ఈ సమయంలో ఆమె ఎక్కడుంది, ఎవరిని కలిసింది, ఏం చేసింది అన్నది సస్పెన్స్. సరిగ్గా 29న రాత్రి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ టు హైదరాబాద్ ల్యాండ్ అయింది మూసా. ఇంతకీ దుబాయ్లో మూసా ఏం చేసిందో తెలుసా? అన్నవాహిక ద్వారా తన కడుపులోకి డ్రగ్స్ నింపుకుంది. ఇది డాక్టర్ల పర్యవేక్షణలో జరిగిన ఒకానొక వ్యవహారంగా గుర్తించారు అధికారులు. అంటే డ్రగ్స్ సప్లై చేయడానికి మూసా తన కడుపే కంటైనర్గా వాడిందన్నమాట. మూసా భారీ ఎత్తున డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటుంది. ఒక హైదరాబాదే కాదు, మూసా సౌత్ ఆఫ్రికా నుంచి దుబాయ్తో పాటు ఇతర అరబ్ దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తోందని అంచనా వేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆమెపై ఇప్పటికే బోలెడు కేసులు. మగవాళ్లైతే అధికారుల సోదాల్లో దొరికిపోతారు, అదే ఆడవాళ్లైతే ఆ ఫెసిలిటీయే వేరు. ఇదిగో మూసాలా కడుపులో పెట్టుకుని మరీ అనుకున్న వస్తువు చేరాల్సిన చోటుకు చేర్చేస్తుంటారు. అందుకే ఇలాంటి వాళ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. వీళ్లైతే ప్రాణాలకు తెగించి మరీ ఇదర్ కా మాల్ ఉదర్ అవలీలగా మార్చేస్తుంటారు. మూసాకు దుబాయ్, సౌత్ ఆఫ్రికా డ్రగ్ మాఫియా గ్యాంగులతో సంబంధాలున్నట్టు చెబుతున్నారు అధికారులు. అంతేకాదు, ఇండియాలో కూడా ఆమెకు డ్రగ్ మాఫియాతో లింకులున్నట్టు అంచనా వేస్తున్నారు. అందుకే గతంలో పట్టుబడిన కొందరు స్మగ్లర్లతో మూసాకేమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. బట్టలు, బూట్లు, విగ్గు, బ్యాగులు, ప్యాడ్స్, బొమ్మలు, పూలు, పండ్లు, ఇలా రకరకాలుగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ రూట్లన్నీ తెలిసినవే, కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నవే. అందుకే ఓ కిలాడి లేడీ రూట్ మార్చింది, రిస్క్ చేసి కడుపులోనే కషాయం దాచుకుంది. ఇంతకీ ఎవరామె, కడుపులో డ్రగ్స్ ఎలా దాచింది, ఈ విషయాలు ఆసక్తికరంగా మారాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్మగ్లర్లకు అడ్డాగా మారిపోయింది. ఎవరూ గుర్తించలేరులే అన్నట్లు విదేశాల నుంచి వస్తున్న కొందరు ప్రయాణికులు బంగారం, డ్రగ్స్ను యథేచ్ఛగా తీసుకొచ్చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ కేసు ఇక్కడి కస్టమ్స్ అధికారులకు మైండ్ బ్లాక్ చేసింది. పేరు మూసియా అలియాస్ మూసా, వయసు 32 ఏళ్లు, దక్షిణాఫ్రికా జోహెన్నెస్బర్గ్కు చెందిన కిలేడి. ఇతర ప్రయాణికుల్లాగే దర్జాగా దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చింది. ఈమెపై ఎవరికీ ఎలాంటి అనుమానమూ రాలేదు. అయితే అక్కడి స్కానర్లు ఈమె పొట్ట కింది భాగంలో ఏవో పదార్థాలున్నట్లు తేల్చాయి. వెంటనే అధికారులు ఆమెను పట్టుకున్నారు, నార్కోటిక్స్ సిబ్బందికి అప్పగించారు. మూసా తన రహస్య శరీర భాగంలో డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తేలింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్యాకెట్లున్నాయి. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్న ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. మూసా ఈ నెల 23న దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ నుంచి దుబాయ్ వచ్చింది. తర్వాతి రోజు దుబాయ్ నుంచి బ్రెజిల్ ఎయిర్పోర్ట్కు వెళ్ళింది.
బ్రెజిల్లో స్మగ్లింగ్ కింగ్ పిన్లు ఎక్కువ. 29న బ్రెజిల్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వచ్చిన మూసా తర్వాతి రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చింది. 10న తిరిగి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లాలనుకుంది. అదే రోజు దుబాయ్ నుంచి జోహన్నెస్బర్గ్ వెళ్లాలన్నది ఆమె ప్లాన్. అయితే ఆమె తెచ్చిన డ్రగ్స్ ప్యాకెట్లలో ఉన్నది ఏమిటి, వాటిని హైదరాబాద్లో ఎవరికి ఇవ్వాలనుకుంటోంది, ఈ 10 రోజులు ఇక్కడ ఏం చేయబోతోంది, సిటీలో ఆమెకు తెలిసిన వారెవరు, ఇక్కడి నైజీరియన్లతో లింకులున్నాయా, ఇలాంటి చాలా ప్రశ్నలకు నార్కోటిక్స్ అధికారులు పోలీసులు సమాధానం కనుక్కోబోతున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయనడానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్.